ఈరోజు వచ్చి మనం హనుమాన్ అనేది పైనకి కింద ల్యాండింగ్ ఇమేజ్ ఒకటి విఎఫ్ఎక్స్ వీడియో అనేది వస్తుంది కదా, సో మీకు ఎలా చేస్తారో మొత్తం అంతా స్టెప్ బై స్టెప్ అంతా తెలుసుకుందాం. ఓకే, సో వీడియో స్టార్ట్ చేద్దాం. సో వీడియో ఇప్పుడు ఏంటంటే నేను ఫుటేజ్ ఇంపోర్ట్ చేసుకుంటాను, నేను డబుల్ క్లిక్ చేస్తే ఫుటేజ్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో నేను నా ఫైల్ లొకేషన్ ఎక్కడ ఉంది అది. సో నేను రెండు వీడియో తీసుకున్నాను నేను, సో నాకు ఈ వీడియో నచ్చింది కాబట్టి ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నా. ఇది వచ్చి 4K ఉంది వీడియో, ఎంత ఇది అరౌండ్ డ్యూరేషన్ వచ్చి కూడా అరౌండ్ ఎంత ఉంది 4 సెకండ్స్ ఉంది ఇది డ్యూరేషన్. ఇది రిఫరెన్స్ అది కూడా తీసుకుందాం, అంత హనుమాన్ది హనుమాన్ వచ్చి నేను రిఫరెన్స్ కోసం ఇవన్నీ పెట్టుకున్నాను, నేను రిఫ్ ఇమేజ్ అని చెప్పి ఒకటి పెట్టుకున్నా, ఇంకోటి వచ్చి ఒకటి క్లిప్ పెట్టుకున్నా రిఫరెన్స్ క్లిప్. సో మీకు అది స్టెప్ బై స్టెప్ ఇంకో అంటే దీంట్లోనే మీకు ఇంకో వీడియో చూపిస్తాను మీకు అంతా. ఓకేనా, ప్రీసెట్ నేను పెట్టుకున్నా హనుమాన్ అని చెప్పి పెట్టుకున్నా, హనుమాన్ విఎఫ్ఎక్స్ ఎంత సైజ్ వచ్చి 1080 x 1920, ఎందుకంటే మనం షార్ట్స్ కోసం చేస్తున్నాం కాబట్టి 1080 x 1920, ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్. ఫ్రేమ్ రేట్ ఎంత నాకు 29 ఉంది కాబట్టి నాకు 29 వద్దు, 25 సరిపోతుంది నాకు. ఓకే, క్రియేట్ కొడుతున్నాను నేను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను నా ఒరిజినల్ ఏదైతే ఉందో వీడియో అది ఇంపోర్ట్ చేసుకుంటాను నేను, డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి నేను రిఫరెన్స్ కోసం ఒకటి దాంట్లోకి ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నాను, అంటే ఇమేజ్ అనేది పెట్టుకున్నాను నేను. సో అది కింద డ్రాగ్ చేసుకుంటున్నాను నేను, సో నాకు కింద డ్రాగ్ చేయగానే వచ్చింది. సో మీరు ఏమంటారంటే మనకి బ్యాక్గ్రౌండ్ కనిపించలేదు అనుకోమాకండి, దీన్ని ఇప్పుడు నేను అంతా సెటప్ చేస్తాను. నేను ఇప్పుడు స్కేల్ డౌన్ చేస్తున్నాను, నేను దీంట్లోకి ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళి స్కేల్ అనేది డిక్రీజ్ చేస్తాను అంతా. నేను స్కేల్ డిక్రీజ్ చేసుకుని ఇప్పుడు ఏం చేద్దామని చూస్తున్నాను అంటే బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయాలి అంతా. సో గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ఎఫ్ఎస్ అని ప్రీసెట్ దాంట్లోకి వెళ్ళి కీ లైట్ కొడుతున్నాను నేను. కీ లైట్ కొట్టగానే వచ్చింది నాకు ఎఫెక్ట్ అనేది తీసుకొచ్చి డైరెక్ట్ దీని మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే గ్రీన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటాను నేను, గ్రీన్స్ ఇక్కడ ఐ డ్రాపర్ టూల్ ఉందా దీన్ని బట్టి గ్రీన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోగానే ఇది వచ్చింది నాకు. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీని గ్రీన్ స్క్రీన్ని ఇక్కడ మనకి స్క్రీన్ మ్యాట్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేయగానే మనకి పోర్షన్ ఏదైతే ఉంది ఇక్కడ మనకి మెయిన్ అనేది ఇది కదా మన క్యారెక్టర్ అనేది. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దీన్ని స్క్రీన్ మ్యాట్లు అనే దాంట్లో మనకి ఇక్కడ స్క్రీన్ మ్యాట్లకి వెళ్ళగానే మనకి బ్లాక్నెస్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను నేను. ఓకే, వైట్నెస్ అనేది ఇంకా డిక్రీజ్ చేస్తున్నాను అంతా. సో మీకు నాకు బ్లాక్నెస్ దాంట్లో కొద్ది ఇంకా ఇంక్రీజ్ చేయాలి, ఐ హోప్ ఇది సరిపోతుంది. సో ఒకసారి ఫైనల్ దాంట్లో చూద్దాం అంతే. ఓకే, డల్ ఉందని అనుకోమాకండి. సో ఇదంతా నేను ఇప్పుడు కరెక్షన్ చేస్తాను, ఇంకా కలర్ కరెక్షన్ చేసేది ఉంది. సో నాకు ఇప్పుడు ఇదంతా లైట్గా డౌన్ ఎర కొడితే మనకి వాల్యూ సరి తెలుస్తుంది. సో నేను ఒకసారి స్క్రీన్ మ్యాట్లకి వెళ్ళి చూస్తాను నేను. ఐ థింక్ ఇది ఓకే. ఇంకోటి ఏంటంటే సాఫ్ట్నెస్ ఎంత కావాలి, నేను సాఫ్ట్నెస్ ఇంక్రీజ్ చేసుకున్నా లైట్గా 1 పెట్టుకుంటున్నా. సో సాఫ్ట్నెస్ పెట్టగానే మన డిఫరెన్స్ ఏందో తెలుస్తుంది ఇక్కడ. 1 మోర్ థింగ్ ఏంటంటే మనకి మన ఇక్కడ స్క్రీన్ మీద ఫైనల్ డిజైన్ కాకుండా ఇది ఉంది చూడండి, ఇంటర్మీడియట్ పెట్టుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ గ్రీన్ గ్రీన్ కనిపిస్తుంది. మన గ్రీన్ వాడట్లే నేను, నాకు ఎందుకంటే ఇది మనం కావాలంటే మనం చేసుకోవచ్చు, అంతా ప్రాబ్లం లేదు. ఇది చేస్తే మనకి లైటింగ్ అంతా సెటప్ చేసుకుంటా. సో మనకి ఇది సెట్ అయిపోయింది అంతా. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను 100% అని ఫిట్ 100 స్క్రీన్ చేసుకున్నాను నేను. ఇంకోటి నేను ఇప్పుడు రిఫరెన్స్ కోసం వీడియో కూడా పెట్టుకున్నాను, రిఫరెన్స్ MP4 అని చెప్పి మీకు అనిపిస్తుందా లేదా ఇమేజ్ అని వీడియో. రిఫరెన్స్ వీడియో తీసుకొచ్చి డైరెక్ట్గా కింద డ్రాగ్ చేసుకుంటాను నేను, పైన కెళ్ళి కిందకు వస్తుంది కాబట్టి. నాకు ఇది సరిపోయింది అంతా. సో నేనేంటంటే
కట్ చేసుకుంటా నేను. దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకుని అయితే, లేకపోతే కంట్రోల్ షిఫ్ట్ డి కొట్టాను అనుకోండి, స్ప్లిట్ అయిపోతుంది. ఇది కింద డిలీట్ చేస్తున్నాను నేను, నాకు ఎందుకు అది అవసరం లేదు కాబట్టి. సో ఇది ఈ లేయర్ని నేను ఇక్కడ రైట్ బ్రాకెట్ కూడా ఉంది చూడండి, లెఫ్ట్ బ్రాకెట్ ఒకటి రైట్ బ్రాకెట్ అని ఎక్కడైనా బ్యాక్ స్పేస్ కింద ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మనకి ఇది ముందరకు వచ్చేస్తుంది. లేదంటే మీరు ఇట్లా డ్రాగ్ కూడా చేసుకోవచ్చు ఫ్రంట్కి, కరెక్ట్ ప్లేస్ కాబట్టి నేను సెటప్ చేసుకుంటున్నాను నేను. ఓకే, నాకు ఇది కూడా వద్దు. ఇక్కడ ఓ బట్ అంటే అవుట్ వస్తుంది, ఇది డిలీట్ చేస్తున్నాను నేను. కంట్రోల్ షిఫ్ట్ డి. ఓకే, సో జూమ్ ఇన్ చేసుకున్నాం. నాకు ఒక్క ఫ్రేమ్ కావాలి. ఇది కింద పడుతుంది, ఈ ఫ్రేమ్ వర్క్ మనకు కావాలంతా. సో నేనేం చేస్తానంటే, నేను ఇప్పుడు ఇక్కడ ఒక కంట్రోల్ షిఫ్ట్ డి చేసుకుంటాను ఇక్కడ ఫ్రేమ్ అనేది. సో ఐ థింక్ కంట్రోల్ జెడ్ చేస్తాను, ఒక ఫస్ట్ మెయిన్ లేయర్ ఆఫ్ చేసుకుని ఇక్కడ వరకు మన కట్టింగ్ ఉంది కాబట్టి. సో ఇది నేను స్ప్లిట్ చేసుకుంటాను, కంట్రోల్ షిఫ్ట్ డి కొట్టుకుంటున్నా, స్ప్లిట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాను నేను, ఇది పైనకే కింద రావాలి. సో పొజిషన్ యానిమేషన్ పి కొడితే పొజిషన్ వస్తుంది, కీ ఫ్రేమ్ యాడ్ చేసా. మళ్ళీ ఓ కొట్టానంటే జూమ్ ఇన్ చేసుకున్నా, ప్లస్ సింబల్ కొట్టంటే జూమ్ ఇన్ అవుతుంది. ఇక్కడ ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నా నేను. ఇప్పుడు ఏం చేద్దామని చూస్తున్నానంటే, నేను ఇది అనేది పైకి తీసుకెళ్ళాలి. సో దీన్ని షిఫ్ట్ పట్టుకుని పైకి డ్రాగ్ చేసుకుంటే వెళ్ళైతే వ్యాల్యూ ఇక్కడ ఉంది కదా, పైకి సెటప్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇవి సెలెక్ట్ చేసుకుని ఈజీ చేస్తాను, F9 కొడితే వస్తుంది. లేదంటే రైట్ క్లిక్ చేసి కీ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఈజీ అని కొడితే ఈజీ వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ప్రాజెక్ట్ ఫైల్ సేవ్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు ప్రాజెక్ట్ ఫైల్ ఎగిరిపోయిందంటే నాకు ఇబ్బంది కదా. లొకేషన్ పెట్టుకుని హనుమాన్ VFX అని ఉంది కదా, ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ అండ్ PRO JECT ప్రాజెక్ట్ ఫైల్, ఇక్కడ వచ్చి పేరు వచ్చి హనుమాన్, క్యాప్స్ లాక్ ఆన్ ఉంది హనుమాన్. హనుమాన్ పెట్టాను నేను. సో కంట్రోల్ ఎస్, కంట్రోల్ ఎస్ పెట్టాను నేను ఇప్పుడు అంతా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీనికి మోషన్ బ్లర్ యాడ్ చేస్తున్నా. మోషన్ బ్లర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనకి సేమ్ అదే ప్రో ఏదైతే లొకేషన్ ఉందో అది కింద రాగానే మనకి ఇక్కడ ఇది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేస్తున్నాను నేను. నాకు ఎందుకు ఎర్రర్ వస్తుందంటే కట్ చేసుకోవాలి, ఎందుకంటే టెంపల్స్ అనేది నాకు 12 GB, ఎందుకంటే మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఇవన్నీ ఇబ్బంది ఉంటుంది మనకి. సో ఎనీ టైం మనం ఇదంతా క్లియర్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. సో ఇప్పుడు ప్లే చేస్తున్నా, కీలైట్ మెమరీ ఫుల్. ఓకే, కావాలంటే మనం దీనికి కీ ఫ్రేమ్ పెట్టుకుని ఇక్కడ ఉంది కదా టైం వెళ్ళి ఫ్రీజ్ ఫ్రేమ్ చేసుకున్నా సరిపోతుంది. టైమరీ మ్యాపింగ్ ఉంది కదా, సో ఇది నేను డిలీట్ చేస్తున్నా, నాకు 7K కావాలి కాబట్టి. ఆఫ్టర్వర్డ్స్ కీ లైట్ అవుట్ ఆఫ్ మెమరీ. ఓకే, కంట్రోల్ ఎస్ కొడుతున్నా ఎందుకంటే నాది ప్రిఫరెన్స్లోకి వెళ్ళి జనరల్ మెమరీ ఇంక్రీజ్ చేసుకుంటే అయిపోతుంది. మెమరీ ఓకే,
మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు లేదు, నా దానికి ఇప్పుడు ఎక్స్పోజర్ యాడ్ చేసుకుంటా నేను. మెత్తే లూమెట్రీ కలర్, లూమెట్రీ లిమిటరీ కలర్ తీసుకొచ్చి దీని మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగాను మనకి. ఇలా బేసిక్ కరెక్షన్ చేద్దాం నేను, నాకు వచ్చి ఎక్స్పోజర్ ఇంక్రీజ్ చేద్దాం చూస్తున్నాను నేను. ఓకే, ఎక్స్పోజర్ ఇంక్రీజ్ చేయగానే ఏమవుతుందండి మనకి, ఇంకోటి వచ్చి లైట్గా ఇంకా ఎక్స్పోజర్ సరిపోలేదు. ఓకే, ఐ థింక్ ఇంకోటి వచ్చి ఏంటంటే టెంపరేచర్, బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు టెంపరేచర్ మార్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే నేను విఎఫ్ఎక్స్ కోసం నేను ఒకటి వీడియో ఫుటేజ్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను, ఎందుకంటే మనకి కింద స్మోక్ టైప్ వస్తుంది కదా. ఇక్కడ నేను ఒకటి ఫుటేజ్ డౌన్లోడ్ చేసుకున్నాను, నేను ఒకసారి డబుల్ క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను స్కేల్ డౌన్ చేసుకుంటాను, నేను రెండు కలుపుకొని ఫస్ట్ నల్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేసుకుంటాను నేను. రైట్ క్లిక్ చేసి న్యూ నల్ ఆబ్జెక్ట్, ఎందుకంటే మనకి ప్రొపోర్షనల్ అన్నీ సరిపోవాలి కదా. సో ఈ రెండు తీసుకెళ్ళి నేను రెండు సెలెక్ట్ చేసుకున్నా, షిఫ్ట్ పట్టుకుండా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని పేరెంటింగ్ చేస్తున్నా. సో పేరెంటింగ్ చేయడం వల్ల ఎందుకు యూజ్ ఉంటుంది అంటే, నేను ఇప్పుడు ఇది దీనికో వ్యాల్యూ ఉంటుంది దీనికో వ్యాల్యూ ఉంటుంది, సో మనం రెండు కలిపి ఒకటి దాన్ని చేస్తే బెటర్ కదా మనకి. సో ఇప్పుడు నేను స్కేల్ తగ్గిస్తున్నా లైట్గా, ఫిట్ టు స్క్రీన్ పెడుతున్నప్పుడు. లైట్గా డౌన్, వీలైతే ఇంకా స్కేల్ డౌన్ చేసుకోవడం బెటర్ నేను. ఇంకోటి మీకు డ్రాప్ షాడో అవన్నీ ఇట్లా క్లియర్ చేద్దాం అంతా నెక్స్ట్ అంతా. ఓకే, దీని అనేది ఇంకా వాల్యూ అనేది పైకి తీసుకుంటే పోతే పొజిషన్ అనేది ఉంది కదా పైకి. ఇంకా మీరు ఒకటి అబ్జర్వ్ చేసారు పొజిషన్ అనేది ఉంది కదా. దీనికి నేను మోషన్ బ్లర్ యాడ్ చేశాను నేను. సో మోషన్ బ్లర్ యాడ్ చేయగానే ఏమవుతుందంటే కంట్రోల్ ఎస్, ఓకే ఇప్పుడు అది ఇమేజ్ వీడియో ఫుటేజ్ అనేది ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను నేను, ఎందుకంటే మనకి స్మోక్ రావాలి కాబట్టి. సో స్మోక్ని నేను కిందకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను నేను, ఎందుకంటే మనకి జూమ్ అవుట్ చేస్తున్నాను నేను. మీరు ఒకటి అనుకోవచ్చు ఇది స్మోక్ కలర్ ఉంది, ఇది ఒక కలర్ ఉందని, అది పర్లేదు మనం చేసుకోవచ్చు కలర్ కరెక్షన్ అనేది. సో దీనికి ఏం చేస్తానంటే నేను ఎఫెక్ట్ అప్లై చేసుకుంటాను నేను, ఏదంటే మనకి లూమెట్రిక్ కలర్ ఉంది కదా, సో లూమెట్రిక్ కలర్ అనేది దీనికి అప్లై చేస్తున్నాను నేను. దీనికి బేసిక్ కరెక్షన్లోకి వెళ్ళి టెంపరేచర్ చేంజ్ చేస్తే అయిపోతుంది మనకి. ఓకే, ఇంకోటి ఏంటంటే ఒపాసిటీ తగ్గిస్తున్నా, టీ కొడితే ఒపాసిటీ వస్తుంది. కానీ స్కేల్ అప్ చేసుకోవాలి, ఎందుకంటే నాకు అదొక సైజు ఉంది ఇది ఒక సైజు. సో సైజు ఒకటి బ్యాక్ సైడ్ మళ్ళీ డూప్లికేట్ తీసుకున్నా కంట్రోల్ డి, ఇంకోటి వచ్చి సిసి సిలిండర్. దీనివల్ల ఏంటంటే మనకి షేడింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ షేడింగ్ కాదు మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అవుట్ ఇన్ అని. అవుట్ ఇన్కి తేడా ఏంటంటే మనకి ఇక్కడ పెట్టాం అనుకోండి, మనకి ఒకటి ఫ్రంట్ ఉంటుంది ఒకటి బ్యాక్ సైడ్ ఉంటుంది మనకి. నేను ఒపాసిటీ పెంచుకున్నా టీ,
నాకు అంత ఫ్లో రావట్లేదు నాకు కావాల్సిన. సో వీలైతే నేను ఈ రెండు ఏడు షిఫ్ట్ పట్టుకుని, సారీ కంట్రోల్ పట్టుకుని, ఈ రెండు ఉన్నాయి కదా ఇది ముందర డ్రాగ్ చేసుకుంటా నేను. నాకు అంత ఫీల్ అవ్వట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే కంట్రోల్ చేసి చేస్తున్నా. కీ ఫ్రేమ్ వేసుకున్నా టీ. సో స్టార్టింగ్లో మనకి 0 పెట్టేస్తున్నా. మీకు ఇంకా కెమెరా షేక్ యానిమేషన్ ఇవ్వండి, మనం ఫర్దర్కి ఇద్దాం. ఇది ఓన్లీ మీకు టీచింగ్ పర్పస్కి, ఇదేమి అంత హై లెవెల్లో చేయట్లేదు నేను. సో మీరు అనుకోవచ్చు ఏంద్రా ఇంత గలీజ్ చేస్తున్నాడు అని. ఇప్పుడు ఏంటంటే కింద షాడో ఇద్దాం, కంట్రోల్ ప్లస్ కొడుతున్నాను ఎందుకంటే సేవ్ చేసుకోవడం బెటర్ అంతా. నాకు ఇక్కడ స్మూత్గా వస్తుంది. నాకు అదేంటంటే నాకు పొజిషన్ అనేది నాకు కొద్దిగా స్టార్టింగ్ దాంట్లో కంట్రోల్ జెడ్ చేస్తున్నా. ఈ మొత్తం సెలెక్ట్ చేసుకుని దీంట్లోకి వెళ్ళా. నాకు ఇక్కడ స్మూత్నెస్ రావద్దు. కాలిగ్రాఫ్ని ప్యాక్ చేసుకున్నా ఎందుకంటే మనకి కంట్రోల్ లెస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా ఫుటేజ్ని ఏడు వరకు కట్ చేసుకుంటా. ఎందుకంటే నాకు మరీ స్పీడ్గా తేలిస్తున్నా కదా నేను. నేను కంట్రోల్ షిఫ్ట్ డి చేసుకుని ఈ పైన డిలీట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే నాకు ఇది స్పీడ్ అనేది కొద్దిగా తగ్గించుకుంటా. టైంలోకి ఇక్కడ రైట్ క్లిక్ చేసి టైం అని ఉంది, టైం స్ట్రెచ్లోకి వెళ్ళి నేను ఎంత ఒక 200 పెడతాను నేను. నాకు ఎందుకంటే ఫేస్ అనేది మరీ ఓవర్గా ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒక 200 పెడుతున్నాను నేను. ఓకే ఇది సరిపోతుంది నాకు. ఇప్పుడు కంట్రోల్ ఎస్, ఎందుకంటే మనకి ఇదన్నీ సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ సైడ్కి క్లిక్ చేయగానే మనకి న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ వస్తుంది. అడ్జస్ట్మెంట్ లేయర్ ఏంది తీసుకుంటున్నా అంటే నేను ఇప్పుడు ఒకటి కెమెరా షేక్ యానిమేషన్ చేస్తున్నాను నేను. సో కెమెరా షేక్ యానిమేషన్ ఎందుకంటే నేను ఇప్పుడు మనకి ఇది అంత మూమెంట్ అవ్వాలి కదా, రియలిస్టిక్ ఫీల్ రావాలి. సో అప్పుడు ఏం చేస్తానంటే నేను మనకి ఇక్కడ నేను ఎఫెక్ట్స్ ఏదైతే నేను ఇక్కడ నార్మల్గా ఇలా చేసే ఎఫెక్ట్స్ అన్నీ ఇక్కడ వస్తున్నాయి, అవి కూడా ఇక్కడ వస్తాయి మీకు. సో నాకు ఇది ఏంటంటే ప్లగిన్ వాడుతున్నాను నేను. ఇక్కడ వచ్చి నేను ట్రాన్స్ఫామ్ అని చెప్పి వాడుతున్నాను నేను. ట్రాన్స్ఫామ్ ఇక్కడ వచ్చింది చూడండి, ట్రాన్స్ఫామ్ వచ్చిన దాంట్లో నేను పొజిషన్ అనేది ఉంది కదా, ఇక్కడ ఆల్ట్ క్లిక్ చేసి క్లిక్ చేశాను అనుకోండి నాకు ఇక్కడ ఎక్స్ప్రెషన్ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ నేను బ్యాక్ కొట్టి WIGGLE వీగల్ అని కొట్టగానే నాకు ఇక్కడ వచ్చింది చూడండి, ఇది క్లిక్ చేయండి. సో వాల్యూ ఎంత ఇస్తాను నేను 4.50 ఇస్తున్నాను నేను. నేను ఎందుకు ఇస్తున్నాను మీకు తెలుస్తుంది చూడండి, ముందు కెమెరా షేక్ యానిమేషన్ లేదంతా. సో మరీ ఓవర్ ఉంది నాకు. నేను ఎంత ఇస్తానంటే ఒక 10 ఇస్తా నాకు, ఎందుకంటే ఓకే. ఇప్పుడు ఏంటంటే మనకి ఫీల్ అనేది వస్తుంది చూడండి. ముందులాగానే కంట్రోల్ షిఫ్ట్ డి కొట్టుకుని, ఎందుకంటే నాకు వాల్యూ అనేది చేంజ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో స్పీడ్ రావాలి, తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ట్రాన్స్ఫామ్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయగానే మనకి. ఇప్పుడు నేను అంత వాల్యూ అనేది ఒక
వన్ ఇస్సా, ఓకే. ఇంకోటి ఇక్కడ వచ్చి నేను ఎంత ఒక 20 ఇస్సా వాల్యూ. బట్ ఒక అబ్జర్వ్ చేస్తారు లేదా, నాకు ఏంటంటే నాకు అది కింద రాగానే నాకు షేక్ అవ్వాలి. ఇది ముందరికే వస్తుంది మనకి, అక్కడి నుంచి కాదు, ముందర కింద రాగానే షేక్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఓకే, నేను ఇక్కడికి ఎండ్ పెడుతున్నా కాబట్టి ఎన్ కొడుతున్నా. ఎన్ అంటే ఎండింగ్ ఇది. ఇప్పుడు కంట్రోల్ ఎస్, కెమెరా షేకర్ నాకు మరీ ఓవర్గా అనిపిస్తుంది నాకు. సో దీని వాల్యూ కొద్దిగా తగ్గించుకుందాం చూస్తున్నా నేను. ఒక 8 పెడదాం చూస్తున్నా నేను, 8 or 7. ఇంకా మరీ ఓవర్ కంట్రోల్ సేవ్ కొడుతున్నా ఇది. వీలైతే పెంచుకోవచ్చు మనం, ప్రాబ్లం లేదు. మరీ తక్కువ ఉన్నా కూడా ఇబ్బంది కదా. సో నాకు అయినా స్పీడ్ సరిపోవట్లేదు నాకు, ఎందుకంటే ఇది కొద్దిగా పేస్ అనేది స్లోగా వెళ్ళాలి కాబట్టి. ఇంకా తగ్గించుకుందాం చూస్తున్నాను నేను, ఇక్కడికి ఇక్కడ కట్ చేసుకుంటున్నాను నేను. నిన్నే టైం స్ట్రెచ్ చేసుకుంటాను నేను. ఇప్పుడు ఎంత, ఇందాక 200 పెట్టా కదా, ఇప్పుడు ఒక 300 లేదా 400 పెడదామని చూస్తున్నాను. 400 ఎందుకంటే ఎంత స్మూత్గా వస్తే అంత బెటర్ ఉంటుంది. నాకు నచ్చలేదు, కంట్రోల్ జెడ్ చేస్తున్నది పోయింది కాబట్టి. ఇక్కడ క్రాప్ చేసుకుని నేను ముందర డ్రాగ్ చేసుకున్నా, ఓకే. సో వీలైతే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీరు డ్యూరేషన్ అనేది. నేను ఒక 5 పెట్టుకుంటాను నేను, నాకు ఈజీ ఉంటుంది మంచిగా. బట్ ఒక ప్రాబ్లం వస్తుంది చూసారా లేదా మీరు, నాకేంటంటే లైటింగ్ మరీ ఓవర్ అయిపోయింది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే నాకు షాడో క్రియేట్ చేసుకుందాం చూస్తున్నా నేను. పైన దగ్గర కిందకు వచ్చినప్పుడు జూమ్ ఇన్ చేసుకున్నా, ప్లస్ సింబల్ కొడితే జూమ్ ఇన్. ఒకటి రైట్ క్లిక్ చేయగానే ఇక్కడ రైట్ క్లిక్ చేయండి న్యూ. ఇక్కడ సాలిడ్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి, ఇక్కడ పైన సాలిడ్ క్లిక్ చేసి నా కలర్ బ్లాక్ కావాలి. సాలిడ్ క్రియేట్ చేసుకున్నా నేను. ఇప్పుడు ఏం చేద్దాం చూస్తున్నా అంటే నేను ఒకటి షేప్ ఇది ఉంది కదా సర్కిల్ పెట్టుకుని డబుల్ క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్ ఇది వచ్చేస్తుంది మనకి. నేను సెలెక్ట్ చేసుకుని ఇలా చేస్తున్నా నేను. సో దీన్ని ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి లైట్గా. సో దీనికి లైట్గా ఇంకా సైజ్ తగ్గించుకుందాం చూస్తున్నా నేను. ఫెదర్ వచ్చి నేను మాస్క్ క్లిక్ చేయగానే ఫెదర్ అనేది ఎంత ఒక
దాంతో అప్పుడు మాస్క్ యానిమేషన్ చేసుకుందాం. సో మాస్క్ పాత యానిమేషన్ ఇది క్లిక్ చేసుకొని స్టార్టింగ్ చిన్నగా ఉండాలి, ఎందుకంటే మనకి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుంటే సర్కిల్ అనేది ఇంకా చిన్నగా అప్ అండ్ డౌన్ అవుతుంది మాస్క్ అడ్జస్ట్మెంట్. సో నేను కొద్దిగా ముందర పెడతానా, బట్ మాస్క్ అనేది సరిపోలే నాకు, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇంకా మనకి. మీరు అనుకోవచ్చు దీనికి అడ్జస్ట్మెంట్ నేను చేసుకుంటు, అంటే ఇప్పుడు మనకు లేయర్ బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది, కంట్రోల్ పెట్టుకుని రైట్ బ్లాక్ చేసాం కిందకు వస్తుంది. ఓకే, నేను లైట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను, నేను ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంకో డూప్లికేట్ చేసుకుంటాను నేను. ఇక్కడ నాకు ఇది ఉంది కదా, వెదర్ అనేది ఎక్కువైపోయింది. సో ఈ టైం ఏంటంటే స్టార్టింగ్ వచ్చినట్టు ఎక్కువ ఉంటుంది, తర్వాత తగ్గించుకుంటా నేను. సో ఫెదర్ వచ్చి ఎఫ్ కొడితే ఫెదర్ వస్తుంది, నేను ఇక్కడ రాగానే తగ్గించుకుందాం చూస్తున్నా నేను, ఎంత ఒక 0 పెట్టేద్దాం చూస్తున్నా నేను. ఫెదర్ 0, ఇంకోటి మాస్క్ కూడా, మాస్క్ అనేది కొట్టాలంటే ఈ ఎమ్ అని కొడితే మాస్క్ వస్తుంది, ఇది క్లిక్ చేసి మళ్ళీ షిఫ్ట్ ఎఫ్ కొట్టాం అనుకోండి ఫెదర్ కూడా వస్తుంది. సో మన ఇక్కడ జేకే కొట్టామంటే కీ ఫ్రేమ్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నేను మాస్క్ అనేది సరే కంపోజిషన్లోకి వెళ్ళి మాస్క్ సెలెక్ట్ చేసుకుంటాను నేను, కంట్రోల్ షిఫ్ట్ పట్టగానే 0 అయిపోతుంది. ఓకే, ఇది ఇంకోటి కంట్రోల్ షిఫ్ట్ డి కొట్టాం అనుకోండి స్ప్లిట్ అవుతుంది, ఇది డిలీట్ చేసేస్తాను నేను. ఇంకోటి ఏంటంటే మనకి ఫెదర్ అనేది కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది నాకు, ఒప్పసైడ్ తగ్గించుకుందాం చూస్తున్నాను నేను. సో వీలైతే నేను నాకు ఎట్లా అంటే మీకు ఫీల్ తెలియాలంటే ఇక్కడ ఉంటుంది చూడండి, ఇప్పుడు టీ కొట్టాను అనుకోండి దీని ఒపాసిటీ వస్తుంది. సో ఒపాసిటీ మనకి రియలిస్టిక్ ఫీల్ ఉండాలి కదా. కానీ ఇంకోటి ఏంటంటే మనకి కలర్ చేంజ్ చేసుకోవాలి, ఇంకా ఒపాసిటీ ఎంత ఒక 50 పెడతాను నేను. కానీ ఒక అబ్జర్వ్ చేశారు లేదు నాకు, ఇప్పుడు యానిమేషన్ చేసుకోవాలంతా ఎలా అంటే పైనకి కిందకు వచ్చాను, ఇప్పుడు మాస్క్ అనేది ఒక్కొక్కటి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఎందుకంటే నాకు ఒక్కొక్క హ్యాండ్ దగ్గర ఒకటి లెగ్స్ దగ్గర ఒకటి యానిమేషన్ అంతా వస్తుంది కదా. సో మాస్క్ పాత్ పెట్టుకోవాలి, ఇక్కడ డూప్లికేట్ తీసుకున్నా కంట్రోల్ డి. ఇప్పుడు ఏంటంటే మాస్క్ అనేది యూ కొట్టాను అనుకోండి, మాస్క్ ఏదైతే ఉన్న ప్రాపర్టీస్ సౌండ్ వస్తుంది. సో నేను ఇది కంట్రోల్ షిఫ్ట్ సి కట్టుకుని అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను నేను, నాకు ఎందుకంటే హ్యాండ్ దగ్గర ఒకటి కాళ్ళ దగ్గర ఒకటి ఇప్పుడు ఫెదర్ తగ్గి ఫెదర్ అనే 100 ఉంది కదా. సో దీన్ని ఇంకా తగ్గిద్దామని చూస్తున్నాను నేను, ఒక 'ఓకే' మళ్ళీ ఇప్పుడు ఏదైతే దాన్ని డూప్లికేట్ తీసుకుంటే కంట్రోల్ డి మాస్క్ని. సో ఒకటే లేయర్లో ఉంటుంది మాస్క్ అనేది, సో హ్యాండ్కి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంతా. మాస్క్ ఎం ఓకే
మనకి కీ ఫ్రేమ్స్ అవసరం లేదు దానికి, ఎందుకంటే మనకి టచింగ్ కదా. సో ఇక్కడ టీ కొడుతున్నా నేను, ఒక స్విఫ్ట్ పేజ్ అప్ కొట్టామంటే ఒక 10 ఫ్రేమ్ ముందుకు వస్తుంది, బట్ అంత అవసరం లేదు నాకు. ఇక్కడ 0 పెడుతున్నా, ఎన్ని ఫ్రేమ్స్ అంటే ఒక 2 ఫ్రేమ్స్, ఆ పేజ్ అప్ కొట్టిన ఒక ఫ్రేమ్, పేజ్ అప్ కొట్టిన ఇంకో ఫ్రేమ్. సో నేను ఇక్కడ 0 పెట్టేస్తున్నా ఒపాసిటీ అనేది. ఒకటి అబ్జర్వ్ చేస్తారు లేదా నాకు, ఇది ఏంటంటే ఒపాసిటీ ఉన్నా కానీ లెగ్స్ దగ్గర కూడా కావాలి నాకు. సో ఇంకోటి మళ్ళీ డూప్లికేట్ చేసుకోవాలి, కంట్రోల్ డి కొట్టుకుంటే ఇంకోటి వస్తుంది. సో దీన్ని బ్యాక్ సైడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. దీన్ని ఒపాసిటీ అనేది కొద్దిగా లైట్ తగ్గించుకుని, ఎందుకంటే మరీ ఓవర్గా ఉంది కాబట్టి. చూడండి, ఐ థింక్ ఇది ఫైన్. ఇంకా టైం పడుతుంది మనకి, ఇంకా పర్ఫెక్షన్ రావాలంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా అవుట్పుట్ అనేది వస్తుంది. కంట్రోల్ లెస్ ఇప్పుడు ఏంటంటే నాకు కలర్ కరెక్షన్ చేసుకుందాం చూస్తున్నా నేను. సో లేయర్లోకి వెళ్తా నేను. మనది మెయిన్ లేయర్ ఏది పైన ఉంది. సో దీని మీద ఏం చేస్తానంటే నేను జ్యూమెట్రిక్ కలర్ అని ఉంది కదా, సో దీంట్లో ఏం చేస్తానంటే కర్వ్ అనే ఆప్షన్ ఉంది నాకు, లైట్ కలర్ కరెక్షన్ చేసుకుందాం చూస్తున్నాను నేను. బ్లాక్ అనే దాన్ని లైట్గా కంట్రోల్ చేయడం పడుతున్నా నాకు, ఎందుకంటే లైట్గా రెడ్డిష్ కలర్ని ఇంక్రీజ్ చేద్దాం చూస్తున్నా. మరి ఎక్కువ కాదు. సో ఇంకోటి ఏంటంటే స్కిన్ టోన్స్ కూడా కొద్దిగా కంట్రోల్ లెస్. నాకు ఈ లైటింగ్ అనేది నాకు ఇక్కడ సైడ్కి వెళ్ళి వస్తుంది, ఎక్కడంటే వామ్ టైప్ వస్తుంది లైటింగ్ అనేది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే లైటింగ్ అనేది అడ్జస్ట్మెంట్ చేస్తాను నేను. సో లిమిటరీ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ సాచురేషన్ అనేది ఇంకా తగ్గిద్దామని చూస్తున్నాను నేను టెంపరేచర్ అనేది. ఇప్పుడు సరిపోతుంది. ఓకే, ఐ థింక్ ఇది ఫైన్. సో నేను వీడియో అనేది రఫ్గా తీసాను కాబట్టి మీకు అట్లా ఉంటుంది, నా కింద డీటెయిల్ ఏమి ఉండలేదు. ఇప్పుడు కంట్రోల్ లెస్ కొడుతున్నా, అయిపోయింది. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది అర్థమైంది అనుకుంటే. ఇది అంత బేసిక్ మీకు ట్యూటోరియల్ కోసం చెప్తున్నా నేను. సో ఈ ప్రాజెక్ట్ ఫైల్ అనేది మీకు నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, సో మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, బాయ్.